ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మొన్నటి వరకు తాబేలులో నడిచిన టమాటా ధర ఇప్పుడు కుందేల్లా పరుగుతీస్తోంది. తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టే రోహిత్ శర్మల వారం రోజుల్లోనే సెంచరీ మార్క్ అందుకుంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మోత మోగిస్తోంది. నిచ్చెన వేసుకుని మరీ పైకి పాకింది. సామాన్యుడికి అందనంత దూరం చేరింది. అసలే ఇది పండగ సీజన్. గుమగుమలాడే వంటల్లో టమాటా వేయకపోతే ఎక్కడో తెలియని లోటు. అలాంటి వంటలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన టమాటా ధరలకు ఒక్కసారి రెక్కలు రావడంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ గాడి తప్పింది. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా 70 రూపాయల నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లుగా తెలుస్తోంది. ఇంతలా టమాటా ధర పెరగడానికి డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడమే కారణం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతినడంతో సరిపడా పంటలు రాక ధరలు అమాంతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా పెరిగేది వేసవి కాలంలోనే. ఈ కాలంలో చాలా తక్కువగా ధరలుంటాయి. అలాంటిది ఇప్పుడు టమాటా తింటుంటే వండే వంట కంటే కొనే ధర గుర్తొస్తోంది. ఒక్క టమాటానే కాదు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. అయితే సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్ ను రిలీజ్ చేసింది. అయితే నాపేడ్ ద్వారా 35 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. అటు వెల్లుల్లి తీరు కూడా ఇంతే. కూరగాయల వైపు చూస్తేనే చాచీ లెంపకాయలు ఇస్తున్నాయి. ఏది ముట్టుకున్న 50, 60, 100 అనే మాట వినిపిస్తోంది. ఇక వంట నూనె గురించి తెలిసిందే. ఇటీవల కేంద్రం వంట నూనె దిగుమతి సుంకాన్ని పెంచడంతో మంట పెట్టకుండానే సలసల కాగిపోతోంది. తాజా ధరలతో పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏం తినేటట్లేదు, ఏం కొనేటట్లేదు. చివరికి పండగకు ఏం వండేటట్టు కూడా కనిపించడం లేదు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు పాపం.